అనంతపురం జిల్లా కమ్మదూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పద్మకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కమ్మదూరు మండల కేంద్రంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఉషా శ్రీచరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొదటి దశ ఎన్నికల్లో టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తిరిగే షాక్ ఇచ్చిందని ప్రతిపక్షంపై ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పార్టీలు, ఎన్ని కుట్రలు చేసినా జగన్ని జనంతో ఎవ్వరు కూడా విడగొట్టలేదు అని కూడా ఈ పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంటే సంక్షేమ సామ్రాట్గా ఈరోజు మా జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటిలో కూడా ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా, తమ్ముళ్ళగా ఉంటూ అమ్మఒడి అయితే రైతు భరోసా అయితే ఏమి, వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి, మరి చేయుత అయితే ఏమి, తోడైతే ఏమి, ఇటువంటి స్కీమ్స్ అన్ని పెట్టి కూడా ప్రజల గుండెల్లో ఈరోజు నిజంగా మా జగనన్న దేవుళ్లాగా నివసిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరత్నం పెడతారు. మళ్ళా కళ్యాణం నియోజకవర్గంలో విశ్వాసంతో ఉన్నారు జగనన్న పట్ల. ఆయన నాయకత్వం ఎప్పుడు వర్దిల్లాలి అని, ఇంకా 20 ఏళ్ళైతేమి, 30 ఏళ్ళైతేమి ఆయనే సీఎంగా కూర్చోనాలని చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్నని స్మరిస్తూ ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఆయనకి కానుకగా ఇస్తామని.